వెల్కమ్ టు నవతా టీవీ. నేను మీ అశోక్ కుమార్. టుడే టాప్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాబూల్ మసీదులో పేలుడు, భారీగా ప్రాణనష్టం. బతుకమ్మ చీరలు సిద్ధం. గర్భిణిని రేప్ చేసి ఏడుగురిని చంపిన వారికి సత్కారాలు. 16,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు, హాల్ టికెట్లు విడుదల. అజిత్ దోబాల్ ఇంటి వద్ద భద్రతా లోపం, ముగ్గురిపై వేటు. సర్వాంగ సుందరంగా సచివాలయం. కేసీఆర్ రోహిత్ కుల్ గా ఉంటాడు గంగూలీ. కాబూల్ మసీదులో పేలుడు, భారీగా ప్రాణనష్టం. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు గాయపడి లేదా మరణించి ఉంటారని సమాచారం. అయితే ఎంతమంది చనిపోయారో చెప్పలేమని అక్కడి పోలీసులు పేర్కొన్నారు. సుమారు 35 మంది గాయపడి లేదా మరణించి ఉంటారని తాలిబాన్ ఇంటెలిజెన్స్ అధికారి పేర్కొన్నారు. 27 మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చేరారని స్థానిక ఆసుపత్రి ట్విట్టర్లో పేర్కొంది. వీరిలో 7 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ కానుకగా ఉచితంగా ఇస్తున్న కోటి చీరల పంపిణీకి రంగం సిద్ధమైంది. వచ్చే నెల 17 నుంచి వీటిని అన్ని గ్రామాల్లో, వార్డుల్లో లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా 1.10 కోట్ల చీరలను ఈ నెల 22 నుంచి జిల్లాలకు చేరవేసేందుకు రాష్ట్ర చేనేత సహకార సంస్థ సన్నాహాలు ప్రారంభించింది. ఈసారి చీరల ప్రత్యేకత డాబీ అంచు ఉండటం. గర్భిణిని రేప్ చేసి ఏడుగురిని చంపిన వారికి సత్కారాలు. బిల్కిస్ బ్యానో లైంగిక దాడి. ఏడుగురిని చంపిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి దారుణానికి పాల్పడిన వారిపై కనికరం చూపరు. కానీ గోద్రా సబ్ జైలు నుంచి విడుదలైన దోషులను అక్కడి VHP కార్యాలయంలో దండలతో సత్కరించడం చర్చనీయాంశమే. తెలంగాణలో 16,000కు పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష 28 జరగనుంది. పోలీస్ నియామక సంస్థ కాసేపటి క్రితం హాల్ టికెట్లు విడుదల చేసింది. www.tslprb.in హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 26వ తేదీ అర్ధరాత్రి 12 వరకు డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ ఉంది. హాల్ టికెట్లు రానివారు support@tslprb.in లేదా 9393711110, మరొక ఫోన్ నంబర్ 9391005006 నెంబర్లను సంప్రదించవచ్చు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ ఇంటి వద్ద భద్రతా లోపాలకు సంబంధించిన ఘటనలో 3 కమాండోలపై వేటు పడింది. వారిని విధుల నుంచి తొలగించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆయన భద్రతను పర్యవేక్షిస్తున్న DIG కమాండేట్ ను మరో చోటుకు బదిలీ చేసినట్లు తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో దోబాల్ ఇంటి వద్ద ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. దీంతో కేంద్ర హోంశాఖ సీరియస్ అయ్యింది. తెలంగాణలో కొత్త సచివాలయాన్ని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సాధ్యమైనంత వేగంగా పనులు పూర్తి చేయాలన్నారు. నూతన సచివాలయ నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. మంత్రుల చాంబర్లు, సమావేశ మందిరాల పనులను తనిఖీ చేశారు. స్లాబుల నిర్మాణం, భవనంపైన డోమ్ల ఏర్పాటు, ఇంటీరియర్ పనులతో పాటు ఫర్నిచర్ విషయంలో కొత్త మోడల్స్ ఎంపిక చేసుకోవాలని సూచించారు. రోహిత్ శర్మ కూల్ కెప్టెన్ అని BCCI అధ్యక్షుడు సౌరభ్ అన్నాడు. ఏ సమయంలోనైనా ప్రశాంతంగా జాగ్రత్తగా వ్యవహరిస్తాడన్నాడు. ఎప్పుడు ప్రత్యర్థుల ముఖాల్లోకి చూస్తూ దూకుడుగా ఉండడని తెలిపాడు. గత కొన్నేళ్లుగా టీమిండియాకు గొప్ప కెప్టెన్లు వచ్చారని చెప్పాడు. సంధి కాలంలో జట్టును ధోని అద్భుతంగా నడిపించాడని, టీమిండియాకే కాదు తన ఫ్రాంచైజీకి అతడు అసాధారణ విజయాలు అందించాడన్నాడు. ఇది వాళ్ళ టాప్ న్యూస్. మరో న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. మా నవతటి ఛానల్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి.